బీఆర్ఎస్ పార్టీ ఎరకాటంలో పడిందా? ఇండియా కూటమికి కేసీఆర్ వంత పాడుతున్నారా? అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రత్యర్థులు కేసీఆర్తో చెడుగుడాడుకుంటున్నారా? సొంతంగా మెజార్టీ దక్కించుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీని సింగిల్ డిజిట్ ఎంపీలున్న బీఆర్ఎస్ గద్దెదింపగలదా? కేసీఆర్ పరిస్థితి ఇరకాటంలో పడిందా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెడితే ఒక తంట, పెట్టకపోతే మరో తంట అని తర్జన భర్జన పడుతూనే అవిశ్వాసం పెట్టారు. అయితే ఇండియా కూటమి పాటే బీఆర్ఎస్ పాడుతుందంటూ బీజేపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మణిపూర్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి పార్లమెంట్లో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మిత్రపక్షాలు కలిసి ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ కూటమిలో అన్ని పార్టీలు కలిసి ప్రవేశపెట్టిన తీర్మానం ఇది. ఈ ఇండియా కూటమిలో కాంగ్రెస్తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న లేదంటే ప్రతిపక్షంలో ఉన్న 26 పార్టీలు ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే పార్లమెంటులో వాటికి తగినంత బలం లేకపోవడం వలన ఆ తీర్మానాన్ని గెలిపించుకోలేకపోయినా సభలో అత్యధిక సభ్యులు మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనే స్పష్టమైన సంకేతాన్ని దేశ ప్రజలకు పంపగలుగుతాయి. కాబట్టి ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం పెద్ద ఆశ్చర్యమేమైన విషయమేమీ కాదనే చెప్పాలి. మణిపూర్ అల్లర్లను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, తాము పార్లమెంట్లో గట్టిగా నిలదీస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు రాకుండా మొహం చాటేస్తున్నారని ఇండియా కూటమి సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే ఆయనను పార్లమెంటుకి రప్పించి సంజాయిషి ఇప్పించేందుకే చివరి అస్త్రంగా మేము దీనిని ప్రయోగిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ మాణిక్రావు థాకరే చెప్పారు. అయితే కేవలం 9 మంది ఎంపీలున్న బీఆర్ఎస్ పార్టీ కూడా వేరేగా మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, పైగా ఇండియా పార్టీ పాడుతుండడమే చాలా విడ్డూరంగా ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు. దానిని ప్రవేశపెట్టిన పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ అల్లర్లపై యావత్ దేశ ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు, కనుక వాటిపై ప్రధాని నరేంద్ర మోదీ నోటితో స్వయంగా వివరణ ఇస్తే అందరూ శాంతిస్తారనే ఉద్దేశంతో మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాము అని చెప్పారు. ఈ అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి ఏదైతే పార్లమెంటు జరుగుతున్నప్పుడు దేశ సమస్యల మీద డిస్కస్ చేయాలని, ఈ 9 సంవత్సరాలలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఫెయిల్ అయిందో దాని విషయంలో డిస్కస్ చేయాలని, దాంతోపాటుగా ముఖ్యంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనల మీద డిస్కస్ చేయాలని. రాష్ట్ర ప్రజలకు నష్టం చేశారు, కానీ ఇవాళ దేశ ప్రజల గురించి ఈ పార్లమెంట్లో తప్పకుండా కూడా అన్ని విషయాలు లేవలెత్తుతాం. మోదీ సర్కారుపై అవిశ్వాసం పెట్టిన బీఆర్ఎస్పై ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు ఒకటేనని ఏ1, ఏ2, ఏ3 అంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్లో కేసీఆర్ చెప్పిన వాళ్ళకి టిక్కెట్లు వస్తాయని, గెలిచాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనేస్తారంటూ ఆరోపించారు ధర్మపురి అరవింద్. రోజుకు 18 గంటలు పనిచేసే మోదీపై అవిశ్వాసం పెట్టడం తలకాయలేని వాళ్లు చేసే పని అన్నారు. రోడ్లు అన్ని కొడక పీకినాయి, ఎక్కడెక్కడ రోడ్లు కొడకపోయినాయి కూడా చెప్తా, నీ బిడ్డేదే ఆమె మన ములుగు ఎమ్మెల్యే సీతక్క కోవిడ్ వస్తే తిరిగింది కదా మీ కవితక్కేది. తిరుగుమాను ఎడునవా నువ్వు? ఫామ్ హౌజ్లకే వెళ్ళేది లేదు, పీకేది లేదు, కానీ ఈడైనా అవిశ్వాసం పెడతారట. అవిశ్వాసం పెట్టే తలకాయలేనోడా? ఒక్క మనిషి 18 గంటలు పనిచేసుకుంటా భారతదేశం ఖ్యాతిని మొత్తం ప్రపంచంలో పెంచుతూ ఉంటే, గరీబ్ వాళ్ళకి ఇన్ని రకాల స్కీమ్లు పెట్టి సేవలు చేస్తూ ఉంటే, లక్షల కోట్ల రూపాయల సేవలు చేస్తూ ఉంటే ఆయన మీద అవిశ్వాసం పెడతావు? నువ్వు మనిషివా ఏంది? నువ్వు అసలు నీకేమన్నా చిత్తశుద్ధి ఉందా తెలంగాణ ప్రజల మీద కానీ?
భారత దేశం మీద గాని మళ్ళ ఏదో దాని పేరు మార్చుకున్నా దిక్కుమాల టిఆర్ఎస్ పార్టీ పేరు మార్చి బిఆర్ఎస్ పార్టీ పెట్టిండు ఏం చేసేది లేదు ఆ కాంగ్రెస్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి మనం గెలిచేది లేకపోతే ఆని గెలిపేయాలి ఆని ఎమ్మెల్యేలు మళ్ళ కొనుక్కోవాలి ఇది ఇది పార్లమెంటులో ఇండియా కూటమికి ఎంతో కొంత బలం ఉంది కాబట్టి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా అర్థం ఉంది కానీ బిఆర్ఎస్ కు పెద్దగా బలం లేనప్పటికీ తీర్మానం ప్రవేశపెట్టింది దానికి బలమైన కారణం కనిపిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ నేతలు బీజేపీకి బిఆర్ఎస్ బి టీమ్ బీజేపీ బిఆర్ఎస్ మధ్య రహస్య అవగాహన ఉంది బిఆర్ఎస్ కు ఓట్లేస్తే బీజేపీని గెలిపించినట్లే అంటూ గట్టిగా ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం వలన త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది కనుక తాము కూడా బీజేపీని నిజంగానే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ప్రజలకు నచ్చజెప్పేందుకే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు భావించవచ్చు కానీ ఇండియాతో కలవబోమని చెప్పి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలో ఇండియా పార్టీ బీఆర్ఎస్ కూడా వంతపాడుతున్నందున తెలంగాణలో బీజేపీ నేతలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినా ఎన్నికల తర్వాత ఎలాగూ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోతారు కాబట్టి కేసీఆర్ ఇండియాతో కోరస్ పాడుతున్నారని ఆరోపిస్తున్నారు ధర్మపురి అరవింద్ తాజాగా చేసిన విమర్శలు అవే ఇంతకాలం కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలతో చెడుగుడు ఆడుకోగా ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఆయనతో చెడుగుడు ఆడుకుంటుండడం విశేషం అందరిది ఓదారైతే నా ఒక్కడిది వేరే దారి అని కేసీఆర్ అనుకోవడం వలనే ఇటువంటి సమస్యలు పుట్టుకొస్తున్నాయని చెప్పొచ్చు